అంటే మేము ధ్రువ మూవీలో చూడడం ఇంకొక ఎత్తు. సినిమహల్ అని ఒక సినిమా చేశాను, ఒక లీడ్గా సినిమాహల్ అనే సినిమా చేశాను. ఆ సినిమాకి డైరెక్టర్ ధ్రువ మూవీకి అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేస్తుండే. ఓకే. సో ఆ టైంలో వన్ ఆఫ్ ద కాప్ని వెతుకుతున్నప్పుడు ఈయనని తెలిసింది అనుకుంటా, ఈయనకి ఒక వెతుకుతున్నారంటే ఇమీడియట్ నా నంబర్ ఇచ్చి నేను నా సినిమాలో చేశాడు, మంచి పర్ఫార్మర్, డెడికేటెడ్గా ఉంటారు, కావాలంటే మీరు ఒకసారి ఆడిషన్ చేసి చూడొచ్చు అని చెప్తే వెంటనే నాకు ఫోన్ వచ్చింది. సేమ్ థింగ్ నేను అక్కడికి వెళ్ళి ఆడిషన్ చేసి మళ్ళీ అక్కడ 2-3 times, అది పెద్ద కంపెనీ కదా, ఒక డిఫరెంట్గా ఉంటుంది మొత్తం. 2-3 times వెళ్ళి 2-3 times వాళ్ళ దగ్గర ఆడిషన్ చేసి మళ్ళీ సురేందర్ రెడ్డి సార్ దగ్గర నేను ఆడిషన్ చేసి ఒక అక్కడక్కడ ఒకటి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉండే. ఎన్ని ఇంత షార్ట్ టైంలో అంత పెద్ద నాకు సినిమాల్లో వర్క్ చేసే అవకాశం వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. అదొక డిఫరెంట్, టోటల్ డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ ఉండేది. నేను అప్పటి వరకు చేసింది ఒక ఎత్తు అయితే దట్ వాస్ కంప్లీట్లీ వెరీ డిఫరెంట్. ఓకే. అండ్ రామ్ చరణ్ గారితో వర్కింగ్ ఎలా అనిపించింది? అది అమేజింగ్. నా క్యారెక్టర్ ఆ సినిమాలో కమిట్ అయ్యే ముందు 2-3 times నా ఆడిషన్స్లో ఎలా అంటే నా యాక్టింగ్ వైజ్ నేను సెలెక్ట్ అయిపోయా. సురేందర్ రెడ్డి సార్కి ఏంటంటే ఇదే సినిమాలో ఆ క్యారెక్టర్ తమిళ్లో క్యారెక్టర్ సర్దార్జీ, పగడి వేసుకొని సర్దార్జీ ఉంటాడు. సో సార్ ఏమన్నారంటే పగడి వేసుకొని సర్దార్జీ ఎందుకు, ఈ క్యారెక్టర్తో మనం ఈయనని మామూలు కూడా మనం పెట్టుకోవచ్చు, ఈయనని పగడి వేసిన సర్దార్జీ ఫీల్ వస్తుంది, ఈయనని ముస్లిం గెటప్ ఇస్తే ముస్లిం లాగా మనం ఇండి షో చేయొచ్చు. సో నా మీద చాలా సార్ చాలా ప్రయత్నం చేశారు సార్, వేరే వేరే గెటప్స్ వేరే వేరే టైప్లో చాలా గెటప్ చేశారు. సో లాస్ట్ టైం ఏంటంటే ఒకసారి నువ్వు మళ్ళీ ఒకసారి నాకు పగడి వేసుకొని నాకు చూపించు ప్రాపర్గా, ఈసారి ప్రాపర్గా పగడి వేసి ఒక సర్దార్జీని పిలిచి ప్రాపర్గా పగడి వేసి చూపించు అని చెప్పారు. అప్పుడు వీళ్ళందరూ ఒక కాలేజ్లో షూటింగ్ చేస్తున్నారు, రామ్ చరణ్ గారిది ఒక సీన్ షూటింగ్ చేస్తున్నారు. నేను అక్కడ వెళ్ళాను సార్ని కలవడానికి. అక్కడ మామూలుగా ఓకే సార్, ఫోన్ అసిస్టెంట్ని ఫోన్ చేశాను నేను సార్ని కలవాలి, సార్ పిలిచారంటే ఓకే సార్ ఇక్కడ లోపల రూమ్లో ఉన్నారు, మీరు వచ్చి ఇక్కడ కూర్చోండి, కూర్చొని కొద్దిసేపటి తర్వాత సార్ లోపల పిలుస్తారన్నారు. 10 minutes కూర్చున్నాను. 11th minute ఆ సెట్లో ఉన్న మొత్తం ఆరా ఉంటుంది కదా, ఆరా మొత్తం చేంజ్ అయిపోయింది, ఎవరు అక్కడక్కడ పరిగెత్తుతున్నారు, మొత్తం కర్ఫ్యూ వచ్చేస్తే ఇలా అక్కడికి అందరు పరిగెత్తి మొత్తం జగ ఖాళీ అయిపోతుంది. అలా ఖాళీ అయిపోతుంది నాకు అసలు అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది. నేను అక్కడ మూలకి వెళ్ళి నుంచున్నాను, అసలు ఏం జరుగుతుంది. కొద్దిసేపు తర్వాత అలా చూస్తే రామ్ చరణ్ గారు వాళ్ళ బాడీ గార్డ్స్ ఇలా అందరు నడుచుకుంటూ వస్తే హలో 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 అందరు అంటున్నారు. అది ఆ భయం వీళ్ళందరూ ఇలా పరిగెత్తారు కదా, అది నేను చూసి నాకు ఒక వేరే ఒక గూస్ బంప్స్ లాగా వచ్చేసి అమ్మ ఇదేంట్రా బాబోయ్ అనిపించింది. సో వెళ్ళిపోయారు, నేను హలో సార్ అన్నాను, హలో అని లోపలికి వెళ్ళిపోయారు. షూటింగ్ అయిపోయింది, వాళ్ళు షూటింగ్ అయిపోయింది, దాని తర్వాత సురేందర్ రెడ్డి సార్ నాకు పిలిచారు. సో అది అక్కడ పక్కన పెట్టాను. దాని తర్వాత నేను కమిట్ అయిపోయా సినిమాలో. కమిట్ అయిపోయి ఒక హౌస్లో మనం షూటింగ్ చేస్తున్నాం. ఆ షూటింగ్లో ఫస్టే నేను రామ్ చరణ్ గారు ఎదురుగా నేను డైలాగ్ చెప్పాలి. ఆ సర్దార్జీ ఏంటంటే ఆ సర్దార్జీ భయపడిన క్యారెక్టర్, వాళ్ళు ఏమైనా ముఖం మీద చెప్తాడు ఆ టైప్ క్యారెక్టర్. ఇప్పుడు నేను ఆ రోజు ఆరా చూశాను, జనాలు ఎలా పారిపోతున్నారు అది చూశాను. ఇప్పుడు నేను అక్కడ నుంచి ఆయనకు డైలాగ్ చెప్పాలి, ఇంకా అది కూడా ఐ ఏం నీకు అసలు బుద్ధి ఉందా ఆ టైప్లో ఒక డైలాగ్ చెప్పాలి. అసలు మన కారిపోతుంది, నాకు కారిపోతుంది. దాని తర్వాత ఫస్ట్ టేక్లోనే ఆయనకు అర్థమైపోయింది ఈయన కొంచెం అటిట్గా ఉన్నాడు అని చెప్పి మన నాకు పిలిచి అంటే అక్కడే ఉన్నాను. ఏ కమన్ మ్యాన్, ఐఎమ్ యువర్ ఫ్రెండ్, నువ్వు రామ్ చరణ్ అని అనుకోకుండా నువ్వు ధ్రువ టైప్లో నాకు ఒకటి కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చిన తర్వాత దెన్ స్లోలీ ఐ గాట్ దిస్ థింగ్. ఇంకా ముందుగా ఒక 2-3 days తర్వాత ఎందుకో సార్కి నా హీ వాజ్ ఫాండ్ ఆఫ్ మీ ఏంటో నాకు తెలియదు. నేను ఎక్కడున్నా బాడీ గార్డ్ని పిలిచి అలి ఎక్కడున్నారని చెప్తే సార్ క్యారవెన్లో ఉన్నారంటే పిలు, మళ్ళీ నాకు పిలిచి సార్ ఎక్కడున్నారు అక్కడ కూర్చోబెట్టి పక్కన కూర్చోబెట్టి మనం ఏదో మాట్లాడుకుంటూ బాడీ బిల్డింగ్ గురించి మాట్లాడి డైట్ గురించి అది సమ్ డిస్కషన్స్ అక్కడ నుంచి కొంచెం బాగా ఒక క్లోజ్ అయిపోయింది. ఇంకా రామన్న, ఇప్పుడు రామన్న సజెషన్లో రామన్న ఇక్కడ ఉన్నాను, రామన్నకి డైలాగ్ చెప్పాలి, రామన్న వెనకాల కెమెరా ఉంటుంది. సో ఆయన సజెషన్లో నేను ఎప్పుడు డైలాగ్ చెప్పినా ఇక్కడ నుంచి ఇరికిచ్చేవాడు,
అయ్యో అన్న ప్లీజ్ అన్న, అక్కడ సురేందర్రెడ్డి సార్ చూస్తున్నారు, రెండు సార్లు నేను 2 టేక్ చేస్తాను కోప్పడతారన్న ప్లీజ్ అంటే, నేనేం చేయట్లేదు సూరి, నేనేం చేయట్లేదు దీన్ని చూడండి, అలా నాకు ర్యాగ్ చేసి ఏడ్పించేవాడు సార్ అన్న ప్లీజ్ అన్న, అన్న ప్లీజ్ అన్న అంటే ఓకే ఓకే ఇలా ప్లీజ్ అన్న. అమేజింగ్, ఇట్ వాస్ రియలీ 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 వెరీ అమేజింగ్ వర్కింగ్ విత్ హిమ్. దాని తర్వాత అంత పెద్ద సూపర్ స్టార్ పక్కన నేను వర్క్ చేస్తున్నాను అసలు ఆ ఫీలింగే లేదు మన. దాని తర్వాత చిరంజీవి గారు, అబ్బాయి రామ్ చరణ్ గారు, మెగాస్టార్ మన ఆ ఫ్యామిలీ నుంచి, ఆ ఫ్యామిలీ వాళ్ళతో నేను వర్క్ చేస్తాను అసలు 1% కూడా ఫీలింగ్ అసలు ఎప్పుడు రాలేదు. హీ వాజ్ సో డౌన్ టు అర్త్ వెరీ నైస్. ఆ ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్గా ఉండే. చాలా నేను 55 డేస్ షూటింగ్ చేశాను. ఆ 55 డేస్లో ఆల్మోస్ట్ ఒక 45 డేస్ నేను సార్ పక్కన సార్తో కలిసి చేశాం. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉండే, సూపర్ నైస్. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.